हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल वैशु टॉक्स। सो इदंता वरलक्ष्मी व्रतम रोजेन प्रिपरेशन मोत्तम। सो मुंदुगा अंदर की वरलक्ष्मी व्रत शुभाकांक्षलु। सो आ वरलक्ष्मी व्रतम अनगाने आडवाळ्ळंदरू चाला बिजीगा उंटारु इंट्लल्लो चूडंडी पूजलतो इंका वंटलतो प्रसादालु अंत हडाविडी उंटुंदंडी। सो इंका वरलक्ष्मी व्रतम रोजु मुंदुगा मनं फस्ट क्लीन चेसुकुनेदि बयटे कदंडी। सो बयट मोत्तं क्लीन चेसुकोनि मुग्गुलु वेसुकुनि మేము ఇంకా తర్వాత ఇదంతా మేము నిన్న క్లీన్ చేసింది చూపించాను కదా, ఇంక ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా ఇంట్లో మొత్తం నేను ఇది వచ్చేసి గోమూత్రం అన్నమాట, ఎందుకంటే ఆవుది మొత్తం ఇంకా మా దగ్గర రెండు ఆవులు ఉన్నాయండి. సో ఇంకా మార్నింగే అంకుల్ తెచ్చిచ్చారు వాచ్మెన్ అంకుల్. ఇంకా గోమూత్రం మొత్తం ఇంట్లో ఇలా చిలకరించాలన్నమాట. ఇంకా పూజ రోజే మార్నింగ్ ఇంకా థర్స్డేనే మొత్తం మేము క్లీన్ చేసుకున్నాము, మీరు ముందు వీడియోలో చూసారు కదా. ఇదంతా వరలక్ష్మి వ్రతం రోజు అన్నమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంకా అంతా హడావిడి ఉందండి ఇంట్లో మొత్తం. ఇదంతా రూమ్లో నిన్న నైట్ వచ్చాయి కదా, అక్కడ గుడిమల్కాపూర్ నుండి ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఇదే రూమ్లో ఉంచాను నేను. సో ఇంకా వాటిపైన కూడా కొన్ని జీలకరించాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోమూత్రం చల్లడం అయిపోయాక ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ గ్యాస్కి ఇంకా పసుపు కుంకుమ పెడుతున్నాను చూడండి. ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది ప్రసాదాల బౌల్ తీసుకున్నాను, ఇందులో ఇంకా బెల్లం అన్నం చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా 2 ప్యాకెట్స్ మిల్క్ సో బెల్లంతో చేస్తున్నాను. ఇంకా మిల్క్లోనే కొంచెం రైస్ వేసేసి ఉడకబెడతానన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఓడి బియ్యం అండి. సో ఇది కూడా నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను పులిహోర కోసం అనేసి. ఇది బెల్లం అన్నం, ఇది వచ్చేసి వడలు, ఆ కుక్కర్లో వచ్చేసి పులిహోర. ఇక్కడ కిచెన్లో నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తే ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా అన్ని గుమ్మాలకి దండలు కడుతున్నాడు చూడండి. ఇవన్నీ కడుతున్నాడు అన్నమాట, తోరణాలు కూడా. ఇంకా అన్ని డోర్స్కి కట్టాలి కదా, అన్నీ చూసుకొని కడుతున్నాడు. సో చూడండి ఇంకా ఫుల్ హడావిడి ఉందండి ఇంట్లో అయితే. ఒక్కొక్కరు ఒక్కో వర్క్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ కృష్ణవేణి వచ్చేసి బియ్యం జరుగుతుంది, మా అత్తమ్మ ఇంకేదో వర్క్ చేస్తుంది, ఇంకా మా ఆడపడుచు వచ్చేసి పూజ చేస్తుంది, ఇంకా నేను మమ్మీ ఇద్దరం వచ్చేసి కిచెన్లో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ పరమణం అయిపోయింది. ఇక్కడ శనగలు కూడా ముందు రోజు నానబెట్టుకున్నాను కదా, అవి ములకెత్తాలన్నమాట. ఇంకా ములకలు వచ్చేసినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి వడలు కూడా లాస్ట్ అన్నమాట, వడలు ఫైనల్ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మమ్మీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇంకా వేస్తుంది పరమాన్నంలోకి. ఇంకా వడలు కూడా అయిపోయాయి. ఇక్కడ బయట వచ్చేసి వీళ్ళు ఇంకా గేట్కి కడుతున్నారు. ఇంకా అన్ని గుమ్మాలకు అయిపోయాయి. సో ఇంకా గేట్ దగ్గరకు వచ్చారు. ఇంకా గేట్కి కూడా ఇంకా గుమ్మాలకు అంతా అయిపోయింది. ఇక్కడ మా ఆడపడుచుని చూద్దాం, తను కూడా తులసి చెట్టుకి పూజ చేస్తుంది. ఇంకా తులసి చెట్టుకి అవ్వగానే ఇక్కడ కడపకి కూడా పూజ తనే చేసిందండి చూడండి. ఇంకా తులసి చెట్టు పూజ అవ్వగానే రెండు గుమ్మాల దగ్గర చేసింది. ఇక్కడ మమ్మీ ఆలోపు వచ్చేసి పంచామృతం ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి పులిహోర అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వడలు. ఇంకా మొత్తం చేసి పెట్టుకొని బౌల్స్లో వేసి పెట్టామన్నమాట. ఇది దద్దోజనం పెరుగుతో చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పరమన్నం బెల్లంతో చేశాను కదా ఇందాక అది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా వాయనం ఇవ్వడానికి మొలకెత్తిన శనగలండి. సో ఇలా అన్నీ అయ్యాయి. ఇక్కడ పంచామృతం ప్రిపేర్ చేస్తుంది చూడండి. ఇంకా పంచామృతంలో పాలు పెరుగు అన్నీ తెలుసు కదండి మీకు పంచామృతం. సో కిచెన్లో ఒక సైడ్ పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు దేవుని రూమ్ చూపించలేను కదా ఈరోజు ఎంత బాగా ఉందో చూడండి. ఇంకా దేవుని రూమ్లో కూడా దీపం పెట్టేసుకున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయి, మెల్లిమెల్లిగా చేస్తున్నాము.
పంతులు రావడం 4 o'clock వస్తున్నాడు. సో నెక్స్ట్ అక్కడ కిచెన్లో వర్క్ అయిపోయాక నేను ఇక్కడ హాల్కి వచ్చేసానండి. ఇంకా పూజకి కావాల్సిన ఫ్రూట్స్ పువ్వులు అన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవాలి. అమ్మవారికి కూడా శారీ కట్టాలి, ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకర్ చేయాలి. ఇంకా ఇక్కడ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తున్నారండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నాను. 5 రకాల ఫ్రూట్స్ అంటారు కదా, సో 5 రకాల ఫ్రూట్స్ పెట్టేసాము. ఇంకా ఇది వచ్చేసి దీపాలన్నమాట. ఇంకా అమ్మవారికి అక్కడ ఇక్కడ పెట్టడానికి 2 దీపాలను ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇంకా పార్వతీ పరమేశ్వరుడు అనుకొని 2 దీపాలకి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కట్టేసాను శారీ. ఇంకొక దీపం వచ్చేసి ఇది ఇంకా అంటే పార్వతీ పరమేశ్వరులకు అన్నాను కదా, అలా అంటే ఒక ఐడియాతోటైతే ఉన్నాను నేను ఫస్ట్ నుంచి. సో ఐడియా అనేది మనం మనసులో అనుకొని చేస్తే ఈజీ ఉంటుందండి. అప్పటిదప్పుడు అంటే చాలా హడావిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఒక సైడ్ టైం అయిపోతుంది, ఇంకా పంతులు వచ్చేస్తాడు, ప్రసాదాల హడావిడి ఉంటుంది, మనం రెడీ అవ్వాలి, ఇంకా అమ్మవారికి రెడీ అవ్వాలి. అందుకే నాకు ఒక ప్లాన్ అనేది నాకు ఉందన్నమాట మైండ్లో. సో అందుకే నేను అదే ప్లాన్ తోటి టకాటకా చేసుకుంటా వెళ్తున్నాను. చూడండి సో ఇంకా ఇక్కడ రెడీ చేస్తున్నానండి స్వామి వారిని కూడా. సో ఎందుకంటే మీకు ఫుల్గా చూపించకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, అంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో అనేది. నేను మళ్ళీ వేరే బ్లాగ్లో మీకు దీపాలకి ఎలా రెడీ చేయాలి అనేది నేను క్లియర్గా తీసి అప్లోడ్ చేస్తానండి. సో ఇప్పుడైతే కొంచెం వీడియో లెంత్ ఉందనేసి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. చూడండి ఇంక ఇక్కడ పార్వతీ పరమేశ్వరులని రెడీ చేయగానే ఇంకా హాల్లో ఉన్నవన్నీ ఒక సైడ్కి పెట్టేస్తుందండి మమ్మీ. ఇంకా ఒక సైడ్కి పెట్టేసుకుంటే ఎందుకంటే అక్కడ ప్రేమ వస్తుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేస్తేనే నాకు దాన్ని బట్టి నేను అమ్మవారికి శారీ కట్టగలనండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తోటే లుక్ ఉంటుంది మెయిన్ అమ్మవారికి. సో దాన్ని బట్టి నేను శారీ ఎలా కట్టాలి ఏంటి అనేది ప్రిపేర్ చేసుకుందామని. బ్యాక్గ్రౌండ్ అనేది మా హస్బెండ్ ఇంకా సతీష్ అన్న చింటూ ప్రిపేర్ చేస్తున్నారు. ఆలోపు ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి ఇంకా ముత్తైదులు వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వాలి కదండి. వాయనం కోసం పచ్చి శనగలు ఇవి మొలకెత్తి ఉన్నాయి. ఇంకా ఇది గిఫ్ట్ అన్నమాట. ఇది చాలా బాగుంది, నేను ఆన్లైన్లో చూసి బుక్ చేశాను. ఎలా ఉంటుందో అని కొన్ని ఆర్డర్ ఇచ్చాను, కానీ వచ్చాక చూస్తే చాలా బాగున్నాయండి ఇది గిఫ్ట్. సో ఇంకొన్ని ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, కానీ అప్పటిదప్పట్లు ఇస్తే రావు కదండి. సో మినిమం 3 డేస్ పడుతుందన్నమాట డెలివరీకి. సో ఇంకా వేరే బౌల్స్ కూడా తీసుకున్నాను, ఆ గిఫ్ట్స్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవి అన్నమాట బౌల్స్. ఇంకా మా ఆడపడుచు ఇంకా మొత్తం ఆకు ఇంకా వక్కలు ఇంకా తమలపాకులు అవన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెడుతుంది. అంటే గిఫ్ట్స్ కొంతమందికి ఇవి అయ్యాయి, కొంతమందికి బౌల్స్ అయ్యాయండి. సో ఇంకెందుకంటే అది ఆన్లైన్ కదా, మనం డైరెక్ట్ షాప్ అయితేనన్నా ఇమ్మీడియట్గా వెళ్ళి తెచ్చుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి అక్కడ చీర పైన పెట్టడానికి అన్నమాట. కాటుక, చిన్న దువ్వెన, బొట్టు అవన్నీ ఉంటాయి అందులో. సో ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము, అంటే పంతులు అడిగేవి కూడా అన్నీ. ఇందాక చెప్పాను కదండి బ్యాక్గ్రౌండ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారని. చూడండి ఇక్కడ మా హస్బెండ్ ఇంకా సతీష్ అన్న ఇంకా వాళ్ళ మిస్సెస్ శ్రవంతి వాళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు ఆ రోజు మాకు. ఇంకా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు శ్రవంతి అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి. ఇంకా ఆలోపు నేను పైకి వచ్చాను, ఇక్కడ ఏమవుతుందో వంట చూద్దామని. మిర్చి బజ్జీ ఫ్రై సరే Thank you.
స్టేజ్ అంత అవుతుంది కదా, స్టేజ్ కంటే కొంచెం డౌట్ దేవుడు ఇంకా చిన్న అది ఇది సేమ్ అయింది మరి ఇంకా కొంచెం చిన్నది బండ కావాలి అంత పెద్ద బండ అమ్మవారికి చీర ఇగో ఈ బిన్నె పడితే ఈ బిన్నె అంతా అయిట్ ఉంటుంది చీర కడితే ఇట్లా ఇస్త్రం రావాలి కిందికి వెనకాల ప్రేమ్ టచ్ కావాలి ముంగటికి ఇస్త్రం రావాలి అంటే దాని కూడా సో చూస్తున్నారు కదండి ఎంత హడావిడి అవుతుందో. ఇంకొక సైడ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు ప్రేమ్ సెట్ చేస్తున్నారన్నమాట స్టేజ్ కూడా. ఇక్కడ వచ్చేసి స్రవంతి పువ్వులు కూర్చుతుంది, విడి పువ్వులు ఉన్నాయి అనేసి. ఇంకా నేను వచ్చేసి ఇంకా అన్ని దేవుళ్ళకి బొట్లు పెట్టడము అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి రెండు దీపాలు ఉన్నాయి చూడండి, ఇంకా దీపాలు కూడా రెడీ అయిపోయాయి. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయి చూడండి. కాదు పొద్దునే పసుపు రాల్చింది ఆది తులసి తీసినాము, నేను రాగి గంటే తీస్తాము, మళ్ళీ ఇప్పుడు చెప్తే నమ్ముతారా? వెనకాల రాలేదా అన్ని వెనకాల రాలేదా ఇట్లా స్టెప్ స్టెప్ ఇక్కడ సింపుల్ అయిపోతుంది ఇక్కడ. డెకరేషన్ అనేది ఎలా అవుతుంది అనేది ఐడియా వచ్చింది ఇంకా. సో దానికి తగ్గట్టు నేను శారీ ఇంకా బిందెలకి శారీ కట్టాలనేసి వచ్చానండి. ఒకటి పెద్ద బిందె తీసుకున్నాను, ఇంకొకటి చిన్నది తీసుకున్నాను. సో ఏంది అంటే ఎప్పుడైనా బిందె అనేది మనకు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే ఊగొద్దు అన్నమాట, టైట్ ఉండాలి. అందులో మీరు బియ్యమైన వేసుకోవచ్చు, ఒక క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా సరే స్టిఫ్గా ఉండాలి. అది మెయిన్ సెట్ చేసుకున్నామంటే మనం శారీ కట్టడం చాలా ఈజీ అవుతుందండి. సో చూడండి, ఇది వచ్చేసి నేను ఫ్రిల్స్ ముందే పెట్టుకున్నానండి షాప్లో. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు లక్ష్మీదేవికి కడదాం అనుకున్న శారీ అండి. ఈ శారీ కట్టబోతున్నా ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. సో అందుకనేసి ఈ శారీ సెలెక్షన్ చేసుకున్నా నేను. ఈ శారీ కట్టబోతున్నా ఇప్పుడు. శారీ డ్రాపింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు శారీ, ఇది నీట్గా కనబడుతుంది. ఈ పళ్ళుని ఇదంతా పళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఈ పళ్ళుని ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. ఇది పైకి వస్తారంటే ఇది కిందకి వెళ్ళాలి చిన్నగా.
ఇంకా ముందే హడావిడి ఉండకుండా ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఇంకా టైం ఎక్కడ సెట్ అవుతుందో లేదో అనేసి ఇంకా షాప్లో అయితే కంఫర్ట్ ఉంటుంది, టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ ఈజీగా ఉంటుందనేసి నేను ఇక్కడే ఐరన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా షాప్లోనే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి చీర. ఇంకా పళ్ళు తర్వాత ఇంకా మనకి కింద కుచ్చులు కూడా అన్నీ రెడీ చేసి పిన్నీస్లు పెట్టి పెట్టాను ఇదంతా ముందు రోజు అన్నమాట. సో ఇంకా ఆ వీడియో అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను నేను, చూడండి. ఇంకా అమ్మవారికి రెడీ చేయడం అవ్వగానే ఇంకా నేను రెడీ అయిపోయానండి, ఎందుకంటే పంతులు వచ్చారు. సో ఇంకా అందుకే ఫాస్ట్గా 2 మినిట్స్లో రెడీ అయిపోయాను, చూడండి. వెళ్ళి 2 నిమిషాలలో వచ్చేస్తాడు ఆయన, ఏం టైం పట్టు. మంచిగా వచ్చిందా పంతులు? మంచిగా అదే అదే అవుతుంది, అందుకే మీదనే దీపాలు చాలమ్మా. పెద్దయి ముట్టిద్దాం మంత్రులు, వినాయకులై ఉన్నా సరే వినాయకులై ఉండని పెద్దయి ముట్టిద్దాం, అవి అట్లనే ఉండండి. డెకరేషన్ లాగా ఉంచము, అవి ముట్టియకుండా వెనకాలే ముట్టించు. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టెప్ వచ్చేసి ఒక సైడ్ లక్ష్మీదేవిని పెట్టానండి, కాయిన్స్ పెట్టి. ఇంకా కొత్తవి అనమాట అవి, నోట్స్ కూడా అవి పెట్టి కాయిన్స్ పైన లక్ష్మీదేవి. ఇంకో సైడ్ వచ్చేసి గణపతిని పెట్టాను. సో ఇక్కడ పసుపు కూడా రాస్తున్నారు వాచ్మెన్ ఆంటీ, మా అత్తమ్మ వచ్చిన వాళ్ళకి. సో ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోయింది పూజకి, చూడండి. ఇంకా ఇప్పుడే పూజ పంతులు అనేది ఇంకా గుళ్ళో దీపం పెట్టేసి వస్తా అని వెళ్ళారు. ఇంకా మా రెడీ అవ్వడం ఇంకా టైం పడుతుందనేసి ఇంకా ఇక్కడ ముందు వచ్చేసి అమ్మవారి ముందు కలశం. సో పూజ ఎలా జరిగింది, ఎలా హడావిడైంది, ఏమేమి అయ్యాయి, ఎంతమంది వచ్చారు, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే ఇది ఫుల్ లెంత్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడైతే రెడీ అయింది చూపించాను కదా, అమ్మవారిని ఎలా రెడీ చేశాము, నేను ఎలా రెడీ అయ్యాను అనేది ఇంకా నెక్స్ట్ వీడియో పూజ అనేది తీస్తాను. ఇక్కడ బుద్ధుడు, ఇది వచ్చేసి మా ఇంట్లో టీవీ కింద ఉంటుంది. సో టీవీ కింద మొత్తం ప్యాక్ అయిపోయింది కాబట్టి ఇంకా బుద్ధుని ఇక్కడ పెట్టానండి. సో ఇంకా లక్ష్మీదేవి పూజ అంటే దీపాలే ఎక్కువ కాబట్టి ఇక్కడ కొద్దిగా లైట్ అనిపించింది తగ్గినట్టు, సో అక్కడ కూడా దీపం పెట్టేశాను. సో ఈ పంతులు కూడా వచ్చేసాడు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.